థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి, కూర్చోమ్మా. దేవుని యొక్క వర్తమానాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ పునరుద్ధానపు ఆదివారం దేవుని సన్నిధిలో మనం కూడుకోవడం దేవుని యొక్క మహాకృప. ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం అంటే ఏంటి? యేసయ్య అన్నారు, నన్ను వెంబడించండి అని అన్నారు. ఫాలో మీ అని యేసయ్య అన్నారు. ఆయనను వెంబడించడం అంటే ఏంటి? ఆయనను వెంబడించడం అంటే ఏం చేస్తే ఆయనను వెంబడించినట్టు? క్రైస్తవ సమూహంగా, క్రైస్తవ సమాజంగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనం క్రీస్తుని వెంబడించుట అంటే ఏంటి? వాక్యంలో వ్రాయబడినటువంటి మాటను మనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. చూడండి, వాక్యంలో వ్రాయబడింది యోహాను సువార్త 12వ అధ్యాయంలో 26వ వచనంలో, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. యేసయ్య చెప్తున్న మాట, ఒకడు నన్ను సేవించాలి అని అంటే ఏం చేయాలి? నన్ను వెంబడించాలి కదా. నన్ను సేవించాలి అని ఆశపడిన వాళ్ళు నన్ను వెంబడిస్తే వాళ్ళు సేవించగలరు. యేసయ్య తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఆయనను సేవించుట అంటే ఆయనను స్తుతించడం, ఆయన్ని ఆరాధించడం, ఆయన్ని ఘనపరచడం, ఆయనను పూజించడం, ఆయన్ని సేవించడం, ఈ పర్యాయ పదాలు వాడుతూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు ఆయనని సేవించాలన్నా, ఆయన్ని స్తుతించాలన్నా, ఆయన్ని ఘనపరచాలన్నా ఆ వ్యక్తి మొట్టమొదటిగా చేయాల్సింది ఆయనను, చెప్పండి, వెంబడించాలి. ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించాలి. ఈరోజు క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని మరలా చదువుదాం. ఇప్పుడు చదువుకున్నటువంటి యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో, వెంబడిస్తే ఏమవుతుందంటే ఆయన ఎక్కడ ఉంటాడో, ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ తన సేవకుడు కూడా ఉండేటట్టుగా అవకాశం దొరుకుతోంది. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. దేవుని నుండి ఘనత కావాలి అని కోరుకోని వారెవరు? దేవుని నుండి ఘనత కోరుకోని వారెవరు? నిన్న ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు గత 30 సంవత్సరాల క్రితం దీనాతిదీనమైన స్థితిలో మరి సేవను ప్రారంభించిన ఆయన ఈరోజు అత్యధికంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి అని చెప్పి ఆయన పరిచర్యలో కట్టినటువంటి ఆ కట్టడాలన్నీ చూపిస్తుంటే నాకు ఆశ్చర్యమైపోయింది. దేవుడు ఒక వ్యక్తిని ఘనపరచాలి అనంటే, ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి అనంటే ఆ వ్యక్తి
దేవుణ్ణి సేవించేవాడిగా, అంటే దాని అర్థం దేవుణ్ణి వెంబడించేవాడిగా, ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు యేసు ప్రభువుని వెంబడించేవాడుగా ఉండాలి. ఆ వెంబడించినప్పుడే మనం ఆయనని సేవిస్తున్నామని, స్తుతిస్తున్నామని, ఆరాధిస్తున్నామని అర్థమవుద్ది. ఆయన ఎక్కడ ఉంటాడో, ఆయన నిలిచే స్థానం ఏదో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎక్కడుంటాడు? ఎత్తైన ప్రాంతం మీద ఉండి అక్కడికి రమ్మని అడగలేదు. ఎక్కడో దూరాన ఉండి ఆయన మనల్ని రమ్మని అనలేదు. మనమున్న చోటికి ఆయన దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమున్న చోటికి అంటే యేసు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి పాపం విమోచించబడుతోంది అని ఎవరైతే నమ్మారో ఆ సమాజం ఉన్న చోటికి యేసు తాను దిగి వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే సంఘములో దేవుని పిల్లల మధ్య దేవుని ఆరాధించే వారితో ప్రభు అయిన యేసు అయి ఉంటాడని కదా దేవుని యొక్క వాక్యంలో ఉన్న అర్థం. ఆయనను వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక పాస్టర్ గారు చెప్పిన మాట అది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఎవరైనా చెప్పండి చెప్పండి, కలెక్టర్ గారు పొద్దుటే వాకింగ్ చేస్తున్నారట. ఆయన వాకింగ్ చేస్తున్నప్పుడు యేసన్న గారు పొద్దుటే ఒక చోట నిలబడ్డాడట. ఎందుకంటే ఆయన పొద్దుటే వాక్యం ఎవరికి సాక్ష్యం కానీ వాక్యం కానీ చెప్పకుండా టిఫిన్ కానీ భోజనం కానీ చేసేవాడు కాదు. 12 గంటల వరకు చెప్పలేదనుకోండి, అప్పటి వరకు చేసేవాడు కాదు. బయటికి వెళ్ళి ముఖం కడుక్కుని స్నానం చేసేసి బయటికి వెళ్ళి నిలబడ్డాడు పొద్దుటే. ఒక ఐఏఎస్ ఆఫీసరు వాకింగ్ చేస్తున్నాడు పొద్దుటే 5 ఆ టైంకి. ఐఏఎస్ ఆఫీసరు వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేతిలో ఒక గొలుసు కనిపించింది. ఆ గొలుసు ఒక కుక్క కట్టేసింది. ఆ కుక్క ముందెళ్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ గారు కుక్క ఎటెళ్తుంటే యేసన్న గారికి అనిపించిందంట, ఈయన యేసుని వెంబడిస్తే ఎంత బాగుండు అనిపించిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ అవకాశం చూసి ఆయన యేసన్నను గుర్తుపట్టేశాడు. ఆయన ఫేమస్ కదా, మరి గుర్తుపట్టి ఆయనకి యేసుని వెంబడించుట అనే ఆ మాట మీద వాక్యం 2 నిమిషాలు చెప్పాడట. ఇప్పుడు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? యేసుని కదా వెంబడించాలి. ఆయన ఒక జిల్లాని నడిపించే ఒక వ్యక్తి. ఆ ఉదయాన్నే ప్రతిదినం ఏమంటే రోజు కుక్కను తీసుకుని వస్తారండి. అవును, రోజు ఉదయాన్నే కుక్కను వెంబడిస్తున్నాడు. ఉట్నే ఆయన సందర్భోచితంగా చెప్పిన మాట అది. నేను ఎక్కడంటాను, క్రీస్తు యేసుని వెంబడించు వారిగా మనం ఉండాలి. వెంబడించుటని గురించి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో పరిశీలన చేద్దాం. ఆయన నిక్కాచుగా చెప్పేశాడు, అబ్బాయ్ మీరు నన్ను సేవించాలి అని అంటే, మీరు నన్ను మరి స్తుతించాలి ఆరాధించాలి అని అంటే, మీరు నన్ను పూజించాలి అని అంటే, మీరు నన్ను వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి ఒక వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల, బాగా చదవాలి, మరలా చదువుతున్నాను, ఎవడైనను
నన్ను వెంబడింప కోరిన ఎడల, అంటే నన్ను వెంబడించాలి అని ఎవడైనా అనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి అని అంటే నేను అనే మాట తీసేయాలి. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే తనకు తాను తగ్గించుకోవాలి, తాను ఏమీ కాను అని తెలుసుకోవాలి. సమస్తము ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు ద్వారా పొందాను అని గ్రహించాలి, ఉపేక్షించుకోవాలి తనకు తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంబడించుటలో ఫస్ట్ క్వాలిటీ ఏంటి? ఉపేక్షించుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును. సహజంగా అంటూ ఉంటాం, నేను కూడా వాడాను, నన్ను అంటాడు అంతమాట. నన్ను మీరు అనలేదా మాట? మనసులో అనుకోలేదు ఎప్పుడును? ఏంటి నాలో అంటోండి నన్ను. దేవుని సన్నిధిలో ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే తన్ను తాను పరిపూర్ణంగా ఉపేక్షించుకోవాలి. నేను ఏమీ కాను అనేటువంటి రియాలిటీ మనకు తెలియాలి. నేను కేవలము దేవుని యొక్క కృప చొప్పునే ఇలా ఉన్నాను అని మనము పరిపూర్ణంగా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఉపేక్షించుకోవాలి, తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని వెంబడించాలి. సిలువ ఎత్తుకోవడం అంటే ఒక వడ్రం మేస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక పొడవు కమ్మి ఒక అడ్డ కమ్మితో సిలువను చేయమని భుజాన్ని ఎత్తుకుని తిరగడమా? కాదు కాదు. సిలువను ఎత్తుకుని తిరగడం అంటే సిలువలో బలి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క బలియాగమునులో ఆ బలియాగము ద్వారా వచ్చేటువంటి రక్షణలో పాలు పొందడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సిలువ బలియాగపు రక్షణలో అనుభవం కలిగి ఉండడం. భక్తుడు అంటాడు ఇక్కడ, యేసయ్య వ్రాసినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ రికార్డ్ చేస్తూ మత్తయి అంటాడు, ఎలాగో తెలుసా నన్ను వెంబడించడం అంటే ఎలా అంటే తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ ఎత్తుకోవడం అంటే ఆ రక్షణ అనుభవాన్ని కలిగి ఉండి అప్పుడు వెంబడించుట అనేటువంటి క్వాలిటీ స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంబడించడం అంటే నేనేమీ కాను అని చెప్పి నమ్మడం. హల్లెలూయా. మనందరం ఎవరమంటే జీరోలో సున్నా. సున్నాకి ఏమైనా విలువ ఉంటుందండి? ఏమండి సున్నా విలువ ఉంటుందా? సున్నా ఒకటి పక్కకి వెళ్తే మాత్రం దాని విలువ అమాంతంగా పెరిగిపోద్ది, 10 రెట్లు పెరిగిపోద్ది. ముందు యేసుని పెట్టుకోవాలి. వెంబడించుట అంటే ఇటువైపు ఒకటి ఉందనుకోండి, ఒకటి తర్వాత రావాలి సున్నా. ఒకటికి ముందు వచ్చేసింది అనుకోండి మళ్ళీ విలువ ఉండదు. ఒకటి తర్వాత యేసు ఎవరో తెలుసా? ఒక్కడో, ఒకే ఒక్కడు, ఒక్కడై ఉన్నవాడు, నంబర్ 1. దేవునికి స్తోత్రం. ఒకటి తరువాత మనం ప్రక్కకెళ్ళి నిలబడితే మన విలువ పెరిగిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తరువాత ఆయన ప్రక్కన మనం ఉండడానికి సున్నా అయిన మనం ఆయనతో నిలబడితే మన విలువ పెరిగిపోద్ది. ప్రభువా నా విలువని పెంచిన వాడువు, నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను, నిన్ను బట్టి నాకు విలువ పెరిగిందని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిలువను ఎత్తుకుని ఆయన వెంబడి, సిలువను ఎత్తుకోవడం అంటే ఆయన యొక్క రక్షణ అనుభవంలోనికి రావడం, ఆయన పడినటువంటి శ్రమల గుండా మనం పాఠాన్ని నేర్చుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే మారు మనసు లేదో, ఎవరైతే రక్షణ అనుభవం లేదో, ఎవరైతే బాప్తిసం అనుభవం లేదో, వారందరూ క్రీస్తుని వెంబడించడానికి ఆయనలోనికి పరిపూర్ణంగా రావడానికి ప్రభు సహాయము చేయునుగాక. హల్లెలూయా.
అంటే వెంబడించుట అంటే మొట్టమొదటి విషయం ఏమని చెప్పాను, మనల్ని ఉపేక్షించుకోవడం, సిలువను ఎత్తుకోవడం, అంటే ఆయన యొక్క సిలువ అనుభవంలోనికి మనం రావడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా. ఆస్తులు పోతే ఎవరు మాట్లాడతారు, డబ్బులు లేకపోతే ఎవరు మాట్లాడతారు? ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నేను జీరో అయిపోయాను అయినా నీవు చాలయ్యా. అది అనుకోవడమే దేవుని వెంబడించడం. దేవునికి స్తోత్రం. నాకు కలిసి రాలేదు కాబట్టి దేవుని మందిరం నాకు అక్కర్లేదు అనడం, నాకు దేవుని యొక్క సన్నిధిలో మేలు కలగలేదు అని క్రీస్తు యందు ద్వేషం పెంచుకోవడం ఆయన వెంబడించడం కాదు, కానీ ఆయనలో పాతుకుపోవడం ఆయన వెంబడించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో, దేవా మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి అని చెప్పి ఆయన యొక్క కృపను మనం కలిగి ఉండాలి, ఆయన్ని వెంబడించాలి మనం. దేవునికి స్తోత్రం. వెంబడించడం అంటే ఏమని చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం వెంబడించడం అంటే? అమ్మ దయచేసి కూర్చోండి, ఒక చైర్ చైర్ అమ్మ చైర్ ఒకటి ఇవ్వండి అక్కడ తల్లి, ఎలా కూర్చోండి అమ్మా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి, ఇంక మాట్లాడద్దు ఎవరు. దేవుని యొక్క వర్తమానంలో ఇంక మరలా వెళదాం. ఏమని యేసయ్య చెప్పారు, ఏమని చెప్పారు యేసయ్య? నన్ను మీరు సేవించాలి అని అనుకుంటే, నన్ను మీరు వెంబడించాలి, నన్ను మీరు వెంబడించాలి అని అన్నాడు. వెంబడించడం అంటే ఏంటి? మనకు మనం ఉపేక్షించుకుని, మనము ఏమీ కాదు అనే యథార్థమైన విషయాన్ని నమ్మి సిలువ అనుభవంలోనికి రావడం. అదే కదా ఇక్కడ రాశాడు. ఏమని? ఒక మనుష్యుడు 24 వచనం చదవండి, మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యుల వైపు చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వెంబడించడం అంటే ఏమని చెప్తున్నాను, మనకు మనం ఉపేక్షించుకోవడం, మనం జీరో అని నమ్మాలి. అప్పుడు ఒకటి ప్రక్కన, క్రీస్తు ప్రక్కన మనం చేరితే 10 అయిపోతాం మనం. 1 చేరితే 10, 2 చేరితే 100, 3 చేరితే మన కుటుంబంలో వారందరూ క్రీస్తు ప్రక్కన చేరితే ఘనత ఇచ్చువాడై ఉన్నాడు మనకు దేవుడు. హల్లెలూయా. ఆయనిచ్చే ఘనత ఉన్నతమైనది. ఆయన్ని వెంబడించడం అంటే ఉపేక్షించుకుని సిలువనెత్తుకునే అనుభవం. చెక్క సిలువ భుజాన వేసుకుని తిరగమని కాదు, కానీ ఆయన సిలువ బలియాగము ద్వారా వచ్చే రక్షణ అనుభవాన్ని కలిగి ఉండడం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదే మత్తయి సువార్త 4 ఒకసారి తీస్తారా? ఇదే మత్తయి సువార్త 4 ఒకసారి తెరిచి చూడండి, 19 చదవండి ఒకసారి. ఇదే మత్తయి సువార్త 4:19. ఆయన అంటే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నా కొరకు మన కొరకు సిలువలో బలియాగమైపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన నా ప్రభువైన యేసు
ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నా వెంబడి రండి, ఫాలో మీ, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుదాలరుగా చేతును అని వారితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? ఇక్కడ పైన ఉన్నాయి పేర్లు, పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ. ఆ శిష్యులని ఏర్పాటు చేసుకునే క్రమంలో యేసయ్య పలికిన మాట ఇదే. యేసు తన శిష్యులతో పలికినటువంటి మాట ఇదే, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. ఆయనను వెంబడిస్తేనే కదా ఆయనని సేవించేవారవుతారు. అదే కదా మూలవాక్యం చదివించాను, ఒకసారి మరలా చదువుదాం ఆ వచనాన్ని. చూడండి, యోహాన్ సువార్త 1వ అధ్యాయము, క్షమించండి, యోహాన్ సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. యోహాన్ సువార్త 12వ అధ్యాయం 26వ వచనం, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అదే కదా మనం చదువుకున్నాం. ఒకడు సేవించాలంటే వెంబడించాలి. వెంబడించడం అంటే ఏంటంటే ఉపేక్షించుకోవడం, రెండవది సిలువ మోయడం, అంటే సిలువ అనుభవంలో పాలిభాగస్థలం అవ్వడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను వెంబడించండి అని అన్నాడు. అప్పుడు ఏమైంది? వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆయనను వెంబడించ వలసి వచ్చినప్పుడు, ఆయనను వెంబడింప వలసి వచ్చినప్పుడు తమ వలలు విడిచిపెట్టి వారు యేసును వెంబడించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శిష్యులు ఆ వలలు విడిచిపెట్టారు. ఆయనను వెంబడించడానికి లోకంలో ఉన్న సమాజం ఏమి విడిచిపెట్టాలో విడిచిపెట్టి ఆయనను వెంబడించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఆయనను వెంబడించే వారిగా మనం ఉన్నప్పుడు ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వల దేనికి సూచనగా ఉంది అనంటే, వల దేనికి సూచనగా ఉంది అనంటే బంధించడానికి సూచనగా ఉంది, అంతే కదండి. చేపలను ఏం చేస్తుంది? వల బంధిస్తుంది. ప్రతి బంధకాల నుండి విడిపించుకుని క్రీస్తుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఆయనను వెంబడించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, ఆయనను వెంబడించేవారిగా మనం ఉండాలి. తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త ఇదే వచ్చిన ఒకసారి ముందుకు చదివి, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరు. ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోనిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా ఆయన వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించరు. తండ్రిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించరు అంటే దాని అర్థం ఏంటి? యేసుని వెంబడించాలంటే తండ్రిని విడిచిపెట్టేయాలనే కదా అని అనుకోవచ్చు. కాదు, తండ్రిని వెంబడించుట, దేవుణ్ణి ప్రభుని వెంబడించుట అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు అయిన క్రీస్తుని వెంబడించుట అని అంటే అర్థం ఏంటంటే తండ్రి కంటనో, తల్లి కంటనో, స్నేహితుల కంటనో, కుటుంబం కంటనో నిరంతరము నిత్యత్వంలో మనకు సహాయము చేయగలిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడని, ఆయన ప్రభు అయిన యేసుని, ఆయన మనల్ని ప్రాణం పెట్టేటంతగా ప్రేమించాడని తెలుసుకోవడం. అమ్మ ఎంత గొప్పదంటే ప్రాణం పెట్టడానికి సిద్ధమైనంత గొప్పది. ప్రాణం పెట్టలేదు, ప్రాణం పెట్టలేదు, ప్రాణం పెట్టడానికి అంటే 9వ నెలలో డాక్టర్ అంటాడు, అమ్మ రక్తం లేదు, సరిగ్గా బలం లేదు, బీపీ పెరిగిపోయింది, షుగర్ పెరిగిపోయింది అంటాడు. ఆ చివరికి వచ్చేసరికి అమ్మ తల్లైనా ఉంటుంది, బిడ్డైనా కష్టం అమ్మ, ఇలాంటి పదాలు మనం 9వ నెల కాన్పూర్ సమయాల్లో వింటూ ఉంటాం. అంటే ఆ తల్లి ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయింది అని అర్థం. ప్రాణం పెట్టలేదు, కానీ నేను ప్రకటిస్తున్న యేసు ఆయన ప్రాణమే పెట్టాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించుట అంటే అదే, తండ్రి కంటే, తల్లి కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, ప్రాణ స్నేహితుల కంటే ప్రాణం పెట్టినటువంటి ఒకడున్నాడని, ఆయన క్రీస్తని, ఆయనను గూర్చి తెలుసుకోవడమే ఆయన్ని వెంబడించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెంబడించుట అంటే ఏమని చెప్తున్నాను, ఉపేక్షించుకుని సిలువనెత్తుకోవడం. వెంబడించుట అంటే ఏమని చెప్పాను, బంధకాల నుంచి విడుదల పొంది క్రీస్తుని వెంబడించడం. ఇంకేమని చెప్పాను, ఈ లోకంలో అందరికంటే ప్రధానమైన వాడు ఒకడున్నాడని, ఆయన ప్రాణం పెట్టిన వాడని విశ్వసించడం, ఆయన్ని వెంబడించడం అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయంలోనే 21వ వచనం ఇప్పుడు మనం చదువుకున్నాం, తర్వాత 22వ వచనం కూడా చదువుకుందాం. క్షమించండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ భాగాన్ని చదువుదాం. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించను. తన యేసుక్రీస్తు తన దగ్గర ఉన్నటువంటి జనసమూహాన్ని చూసి యేసు అన్నాడు, నేను ఈ నది అవతలకు వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు. జనసమూహం చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించాడు. అంతటా ఒక శాస్త్రి యేసు తన యొద్దనున్న జనసమూహమును చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళలను, నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఒక శాస్త్రి వచ్చి అన్నాడు, యేసయ్యా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? యా ఎందుకు అడిగావు? అబ్బే నీతో పాటు వచ్చేద్దామని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వచ్చేద్దామని, నువ్వు ఏ ఊరు వెళ్ళినా నేను వచ్చేద్దామని అడుగుతున్నా. అందుకు యేసు అంటున్నాడు 20వ వచనంలో, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు స్థలము లేదని అతనితో చెప్పాను. నాకు స్థలం లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు. యేసు ప్రభు ఆయన సర్వభూమి ఆయనదై ఉండి ఒక సెంటు కాదు కదా, ఒక అంగుళం కూడా ఆయనకి లేదు. ఆయన కనడానికి ఆమె తల్లికి స్థలం కూడా దొరకలేదు. సత్రం గురించి చెప్పాను, అద్భుతమైనటువంటి వర్తమానం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సత్రంలో చోటు దొరక్క ఆయన పశువుల పాకలో పొరుండు పెట్టాడు. ఎందుకు పొరుండు పెట్టబడ్డాడు పశువుల పాకలో, సత్రంలో ఎందుకు దొరకలేదు చోటు అనే విషయాన్ని మీకు చెప్తూ చెప్పాను. యేసయ్యకు స్థలం లేదు. ఇప్పుడు శాస్త్రం అంటున్నాడు నిన్ను వెంబడిస్తానంటే, యేసయ్య అన్నాడు నాకు స్థలం లేదయ్యా, ఇల్లు లేదు, వాకిలి లేదు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ ఎగిరినా గూళ్ళల్లోకి ఎగిరిపోతాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, వేటాడి 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 తిరిగి వచ్చి ఆ బొరియల్లో దాక్కుంటాయి, వాటికి అవి ఉన్నాయి కానీ నాకు మాత్రం నివాసం లేదు. శిష్యుల్లో మరి ఒకడు అన్నాడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాత పెట్టుకుంటకు నాకు సెలవమని ఆయన అడగగా యేసు అతను చూచి, నన్ను వెంబడించుము, ఫాలో మీ, మృతులు తమ మృతులను పాటి పెట్టుకుని నిమ్ము, నన్ను వెంబడించు. వెంబడించుట అనేది ఎంత అర్జెన్సీ అంటే, తండ్రిని పాతి పెట్టుకుంటాను అని అంటే మృతులు మృతులను పాతి పెట్టుకుని నిమ్ము. యేసు ప్రభువుకి ప్రేమ లేదా అంటే, లాజర్ చచ్చిపోయినప్పుడు వచ్చి ఏడ్చాడా లేదా? యేసు కన్నీళ్లు విడిచానని వర్తమానంలో చెప్పాను. అది యేసుకి ప్రేమ అంటే తెలుసు, యేసుకి అమ్మా నాన్నల విలువ కూడా తెలుసు. చనిపోతున్నప్పుడు యోహానాయ్ ఇలారా, ఇదిగో అమ్మా ఇలారా, ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి చెప్పలేదా? ప్రేమ లేదా యేసుకి? యేసుకి ప్రేమ లేదా? తన తండ్రిగా పిలువబడినటువంటి యోసేపు వడ్రం పని చేస్తుంటే, గుల్ల లాగుతుంటే ముందుండి ఆ గుల్లని లాగుతూ వడ్రం పనిలో తండ్రికి సహకరించలేదా? ఆ వడ్రం పనులు చేసినటువంటి వస్తువులన్నీ నేను కళ్ళారా చూసొచ్చా ఇజ్రాయెల్ దేశంలో. ఈరోజు యేసుకి కుటుంబ వ్యవస్థ అన్న ఎంతో ప్రేమ తెలుసు,
కానీ ఇక్కడ అంటున్నాడు తండ్రిని మృతులను మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను అంటే నన్ను వెంబడించడం అనేది అంత అర్జెన్సీ, అంత ఇంపార్టెన్స్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు గమనించాలి, ఆయనను వెంబడించడానికి ఈ లోకంలో మరి శాస్త్రి చెప్తున్నట్లుగా ప్రభా నేను ఎక్కడికి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తానంటే ఆఖరికి స్థలం లేదంటే ఈ శాస్త్రి మౌనమైపోతున్నాడు. యేసు అతను చూచి నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఆయనను వెంబడించువారిగా మనం ఉండాలి. ఆయనను వెంబడించువారిగా మనం ఉన్నప్పుడు అంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకునము అంటే తండ్రి కంటే తల్లి కంటే క్రీస్తు యేసు ప్రభు వారికి ఇవ్వాల్సిన విషయంలో ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆయనను వెంబడించుట అంటే అర్థం అదే. ఆయనను వెంబడించటం అంటే అర్థం అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా నాన్నగారు మేము ప్రార్థనకి వెళ్తే ఇష్టపడేవారు కాదు. బైబిల్ పట్టుకుని వెళ్తుంటే పరువు తీసేస్తున్నాడు వీడు వెళ్ళి పలానా డాక్టర్ గారు అబ్బాయి వచ్చి బైబిల్ పట్టుకుని వచ్చాడు పాట పాడాడు అని వైద్యం చేయించుకుంటాకు వచ్చినప్పుడు చెప్తారు కదా, చాలా కోప్పడిపోయేవారు. మతంలో దిగేశాడు. మా ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు బాప్తిసం తీసుకోవాలి అనే ఒక రోజు వచ్చింది. మా నాన్నగారికి చెప్తే అమ్మో ఊరుకుంటారా, ఉతికేస్తారు. ఊరుకోవడం సంగతి అలా ఉంచండి. ఇప్పుడు నేను మా నాన్నగారికి భయపడాలా, నన్ను వెంబడించు అన్న యేసుకు భయపడాలా? మా నాన్నగారి మాట మేమెప్పుడూ కాదనలేదు. ఆయన చనిపోయేంతవరకు కూడా ఆయనకు భయపడుతూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అయితే నేను క్రీస్తుని వెంబడించాలి అనే మాట వచ్చినప్పుడు మా నాన్నగారిని అలా ఉంచి లేచి బాప్తిసం తీసుకున్న తర్వాత మా నాన్నగారికి అప్పుడు తెలిసింది, మా నాన్నగారు ఇంట్లోంచి పొమ్మంటారా, తిట్టారు, ఓర్చుకోవాలి. మా అక్కలు కూడా అందే బాప్తిసం తీసుకున్నప్పుడు మా నాన్నగారు ఒప్పుకునే పరిస్థితి కాదు. వాళ్ళు ఒక ముందు అడుగు వేసి బాప్తిసం తీసుకున్నారు. తర్వాత తెలిసింది మామూలుగా తిట్టలేదు. ఇప్పుడు తండ్రిని కాదు నా వెంబడి నన్ను వెంబడించు అనే మాటలో ఉన్న అర్థం అదే. ఎక్కడ క్రీస్తుకి ప్రాధాన్యత ఇవ్వాలో అక్కడ క్రీస్తుకి ప్రాధాన్యత ఇవ్వడమే ఆయనను వెంబడించడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని వెంబడించడం, ఆయన్ని వెంబడించడం. దేవునికి స్తోత్రం కలిగి మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యేసు అక్కడి నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుష్యను చూసి, మత్తయి అనేటువంటి ఒక మనుష్యుని చూశాడు. ఆ మనుష్యుడు ఎక్కడ కూర్చున్నాడు? సుంకపు మెట్టు అంటే ఏంటి? పన్ను కట్టించుకునేటువంటి ఒక సప్త. అక్కడికి వెళ్ళి పన్ను కడతారు. అదే ఇదివరకు కరెంటు బిల్లు సప్త దగ్గర కూర్చుంటే కట్టేవారు కదండి. అలాగే పన్ను కట్టించుకునే ఆయన, ఈయన పన్ను కట్టించుకునేటువంటి మెట్టు దగ్గర కూర్చున్నాడు. యేసు అక్కడి నుండి వెళ్తా వెళ్తా ఆ మెట్టు దగ్గర కూర్చున్న మత్తయ్య అని ఒక మనిషిని చూశాడు. ఆ మత్తయ్య అనేటువంటి మనుషుడు అక్కడ కూర్చున్నప్పుడు ఏమి మనసులో ఉందో ఆ మత్తయ్యకి, ఇంటి దగ్గర ఏ గొడవ పడి వచ్చాడో, ఏమండి మనశ్శాంతిగా ఉన్నాడో లేదో, లేకపోతే అక్కడ వర్క్ మీద టెన్షన్లో ఉన్నాడో ఏమో తెలీదు, ఎవరికి తెలియడం లేదు. ఆ మత్తయ్యి ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నప్పుడు మనుషులు చూస్తున్నారు, కానీ మత్తయ్య అంతరంగాన్ని చూడడం లేదు. యేసు అటు వెళ్తూ మత్తయ్యతో అన్నాడు, మత్తయ్య నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, సింపుల్, ఫాలో మీ.
నన్ను వెంబడించు అని అన్నాడు. వెంటనే చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇంక మళ్ళీ నో డిస్కషన్స్, నో మోర్ డిస్కషన్స్. ఇంక అసలు డిస్కషన్స్ ఏమి లేవు అక్కడ. ఎందుకు? ఎక్కడికే? నీ గురించి మాకు తెలిసింది, నీకే ఇల్లు లేదంటు కదా, మా ఏదో 4 అధ్యాయంలో చెప్పావు నువ్వు, అంతకుముందే కదా మరి చెప్పాడు. ఇక్కడ 9వ అధ్యాయం, నువ్వు నీకు ఇల్లు వాక లేదని చెప్పావంట మొన్న శాస్త్రి గారికి చెప్పాడు నాకు. ఏమి డిస్కషన్స్ లేవు. వెంటనే సుంకము మెట్టు దగ్గర నుండి లేచి క్రీస్తుని వెంబడించాడు. దేవునికి దిగ్గున వెంటనే క్రీస్తుని వెంబడించడం అంటే వెంటనే క్రీస్తుని వెంబడించడానికి నిర్ణయం తీసుకుని ఆయన వెంబడించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను వెంబడించేటువంటి అనుభవంలో మనం ఉండడం. ఏమేం చెప్పుకున్నాం? ఆయన వెంబడించడం అంటే ఏం అర్థం అవుతుంది మీకు ఇంతకీ చెప్పండి. ఆయన ఏమన్నాడు అసలు మొట్టమొదటి వచనంలో? బాబాయ్, అబ్బాయి, మీరు నన్ను వెంబడించాలంటే, నన్ను సేవించాలంటే నన్ను వెంబడించాలి, నన్ను సేవించాలంటే నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించడం అంటే ఏంటి? తను తను ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకోవడం అంటే అదే వెంబడించడం. ఇంకేంటి వెంబడించడం అంటే? ఇంకా వెంబడించడం అంటే ఏంటి? వెంబడించడం అంటే తండ్రిని, తల్లిని, కుటుంబాన్ని, వలలను విడిచి యేసుని వెంబడించడం, అంటే బంధకాలను విడిచి క్రీస్తుని వెంబడించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేమని చెప్పుకున్నాం? అక్కడే వ్రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం అంటే ఆయనను వలలు బాగు చేసుకుంటున్నటువంటి వారు ఆ యొక్క వలలను, ఆ యొక్క కుటుంబాన్ని విడిచి ఎలా వెంబడించారో అలాగా ఈ లోకంలో ఉన్న వారందరికంటే ప్రాణమిచ్చిన యేసు ప్రథమ మరి ప్రాధాన్యత మనం ఇవ్వడమే ఆయన్ని వెంబడించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం మరొక మాట చూసాం. తండ్రిని చనిపోయాడనంటే మృతులు మృతులను పాతి పెట్టుకున్నాము అన్నాడు. అంటే తండ్రి కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన విషయంలో ఇచ్చి తీరడమే ఆయన్ని వెంబడించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. అందుకు యేసు, చూడండి, ఇలా చూడండి, ఇదంతా అర్థం కావాలంటే 16వ వచనం నుంచి చదవాలి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు. ఒకడు వచ్చి అన్నాడు, బోధకుడా, పరలోకం పొందడానికి నేనేం చేయాలి? వచ్చి ఏమన్నాడు? బోధకుడా, నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలి? అందుకు ఆయన అన్నాడు, మంచివాడు ఒకడే, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే. నీవు జీవంలో ప్రవేశింపకోరిన ఎడల ఏం చేయాలట? ఆజ్ఞలు గైకొనమని చెప్పాడు. నీవు నిత్యజీవానికి వెళ్ళాలనుకో, ఆజ్ఞలు నువ్వు గైకొనాలి. ఏ ఆజ్ఞలు అని ఆయన అడిగితే యేసు అన్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానింపము, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమిపోవాలి, ఇదే అని చెప్పాడు. అందుకు ఆ యవ్వనుడు అన్నాడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, సండే స్కూల్ నుంచి, చిన్నప్పటి నుంచి ఇవన్నీ నాకు తెలుసు అని అన్నాడు. ఏమైంది అప్పుడు? ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఇవన్నీ చేస్తున్నాను కదా, ఇంకా నాకు కొదువేంటి? పరలోక రాజ్యం నేను వచ్చేస్తాను కదా అని అన్నాడు. అప్పుడు యేసు అంటున్నాడు, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడలా, పోయి నీ ఆస్తిని ఏమి పేదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం.
పేదలను కనికరించడం, ఆయన్ని వెంబడించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నీ చేసిన ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్మన్నాడు యేసయ్య. పేదలను కనికరించడం, చెప్పండి, పేదలను కనికరించడం, దేవుణ్ణి వెంబడించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, దేవుని యొక్క పనికి సమర్పించడం, దేవుణ్ణి వెంబడించడం. కాబట్టి దేవుణ్ణి వెంబడించడం అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన యొక్క కృపలో సిలువ అనుభవాన్ని కలిగి ఉండాలి. మనకు మనం తగ్గించుకోవాలి. యేసుకే ఇవ్వాల్సిన విషయాలలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా ఆయన యొక్క సన్నిధిలో మరి బంధకాల నుంచి తప్పించుకుని తెంచుకుని క్రీస్తుని కలిగి ఉండాలి. అంతేకాదు, ఆయన యొక్క సన్నిధానంలో మరి మన యొక్క గుప్పిళ్లను బీదలకు సమర్పించే లేదా దేవుని పనికి సమర్పించడం, ఆయన్ని వెంబడించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన్ని వెంబడిస్తున్నామా లేదా అనేది స్వపరీక్ష చేసుకునే అవకాశం ఇది. ప్రభువా, ఈ విషయాలలో నేను సరి చేసుకోవాలి, ఈ విషయాలలో నేను ఇంకా సరి చేసుకుంటే నిన్ను పరిపూర్ణంగా వెంబడించినట్టు అవుతుంది అని చెప్పి ఆయన యందు మనం సరి చేసుకోవడమే మంచి అవకాశం ఇది. కాబట్టి మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రాలు మా తండ్రి. నీ వాక్యం నిన్ను వినడానికి, మేము వినడానికి సహాయం చేశారు, నీకు వందనాలని అంటూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి గుర్తు చేసుకుందాం ఏ వాక్యం విన్నామో.